ఊపిరి మిగబట్టే యుద్ధం ఇది, శక్తిని గురిపెట్టే యుద్ధం, రుధిరం చిందని యుద్ధం ఇది, కత్తులు లేవు ఈటెలు లేవు. హలో ఫ్రెండ్స్, బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ మూవీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు కొత్త టీజర్ అయితే వదిలేరు. అందరూ అది ప్రోమో అనుకున్నారు, ప్రోమో అయితే కాదు టీజర్, అది 10 మినిట్స్ టీజర్ వదిలేరు. చాలామంది ప్రోమో అనుకున్నారు, నేను అట్లా అనుకున్న ప్రోమో అనుకున్నాను. మామూలుగా శాతకర్ణి మూవీ ఉంది కదా, దాంట్లోనే ఏమన్నా కట్ చేసి చిన్న ప్రోమో ఏమన్నా చేసినారనుకున్నాను. కాకపోతే ఈరోజు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ చూసే లోపల నేనే ఆశ్చర్యపోయినాను. ఇంత భయంకరంగా, మీరు టీజర్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత భయంకరంగా ఉందో టీజర్ అనేది. బాలయ్య బాబు ఒకదాని మించి ఒకటి సంబంధం లేకుండా స్టోరీలు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మరి ఫ్యాన్ ఇండియా లెవెల్లో అంటున్నారు ప్రతి ఒక్కరు, ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్లో వస్తే కానీ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడే భగవత్ కేసరీ మూవీ ఒక టీజర్ ఒక పోస్టర్ అనేది వదిలేరు, 150 crores అని, 150 crores షేర్ అని గ్రాస్ అని. మామూలుగా 3 సినిమాలు 150 crores గ్రాస్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు, సాధారణంగా ఏ హీరోకి సాధ్యం కానే కాదు. అలాంటిది బాలయ్య బాబుకు వర్షన 3 హిట్లు 150 crores దాటిందంటే మామూలు విషయం అయితే కాదు. ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటున్నాను. నిజంగా ఈ టీజర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. అలాగే సలార్ టీజర్ ఎప్పుడు వస్తుంది, మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చిన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తారు, దాని గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను, అది కూడా చూడండి. రేపు మన్నాడు ఈ టీజర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది, అది చూడాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.